ప్రతిష్టాత్మక G20 వ్యవసాయ మంత్రుల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 10 వరకు హైదరాబాద్ లో జరగనున్నాయి. హెచ్ఐసిసిలు జరుగుతున్న సమావేశాలకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ అన్ని వసతులు కల్పించింది. వ్యవసాయ రంగానికి సంబంధించి తమ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలపై చర్చలు జరుగుతాయి. ఇందులో భాగంగా ఆధునిక వినూత సాంకేతిక ఆవిష్కరణల ప్రదర్శన ఉంటాయి. G20 లో భాగమైన ఇండోనేషియా, బ్రెజిల్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యుఎస్ఏ, ఇండియాలతో పాటు సదస్సుకు ఆహ్వానించిన 10 దేశాల్లో బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్, ఓమన్, నైజీరియా, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వియత్నాంలను వ్యవసాయ మంత్రులు పాల్గొంటున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని జర్నలిస్టులు కలిశారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా కేసీఆర్ అమలు చేయడం లేదని తెలిపారు. 15 ఏళ్లుగా పోరాడుతున్న 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని వినవించారు. 25 ఏళ్లుగా జర్నలిస్టుగా పనిచేస్తున్న కేసీఆర్ పట్టించుకోవడం లేదని బండి సంజయ్కి బాధను తెలిపారు. 1100 మంది జర్నలిస్టులకు నిజాంపేట్ పేట బషీర్బాద్ లో 70 ఎకరాల స్థలాన్ని కేటాయించారని, దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని వినతి చేశారు. జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వ పెద్దలను కలిసినా ప్రయోజనం లేదన్నారు. తమ బాధలను జర్నలిస్టు బండి సంజయ్కి మొరపెట్టుకున్నారు. జర్నలిస్టులు బాధలను సానుకూలంగా విన్న బండి సంజయ్ పూర్తిగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అవసరమైన న్యాయ సహాయం అందిస్తామన్నారు. ఎన్నికల కమిషన్ May 24 నోటిఫికేషన్ జారీ చేసిన ఓటర్ల జాబితాపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వస్తుందన్నారు కాంగ్రెస్ నేత నిరంజన్. 5 బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి తిరిగి ఓటర్ లిస్టులో ఉన్న పేర్లను వెరిఫై చేయాలన్నారు. ఫీల్డ్ లెవెల్లో ఎక్కడ వెరిఫికేషన్ జరగడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి, అంటే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్ అండ్ తెలంగాణ, ఈ 5 రాష్ట్రాలకు గాను స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్ అనేది విడుదల చేయటం జరిగింది. ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్ ప్రకారం 25 మే నుండి 23 జూన్ వరకు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎన్నికల కమిషన్ తరపున హౌస్ టు హౌస్ ఇంటింటికి వెళ్ళి ఓటర్స్ లిస్టులో ఉన్న పేర్లతో వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలను మన రాష్ట్రంలో బేఖాతర్ చేస్తున్నారన్న మాట మనవి చేస్తూ ఉన్నాను. ఈ మొత్తం ఓటర్ల జాబితా తయారీ ఒక ప్రహసనంలా మారి చివరకు ఎన్నికల నాడు ఒక తప్పుల తడకతో ఉన్నటువంటి ఓటర్ల జాబితా ఓటర్ల ముందుకు రాబోతుంది. అందుకే ఎన్నికల కమిషన్ను మేము ముందుగానే అప్రమత్తం చేస్తూ ఉన్నామన్నమాట మనవి చేస్తూ ఉన్నాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్, అతడు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, అతడి నుంచి తీసుకొని ఇంటింటికి వెళ్ళాల్సినటువంటి బిఎల్ఓస్ కూడా మొన్న జూన్ 2వ తారీఖు నుంచి ఈ రాబోయే 22వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను జరుపుతున్నది. మొత్తం అడ్మినిస్ట్రేషన్ అనేది అందులో ఇన్వాల్వ్ చేస్తుంది. ఇదే అడ్మినిస్ట్రేషన్ ఈ ఓటర్ల జాబితా వెరిఫై చేయటాన్ని పర్యవేక్షణ చేయాలి. ఆధార్ కార్డు ఉన్న వారికి అదిరే గుడ్ న్యూస్ చెప్పింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువు ముగిసిన క్రమంలో మరోసారి ఆ గడువును పొడిగించింది.
యుఐడిఐ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు మరోసారి గడువు పొడిగించింది. జూన్ 14వతోనే గడువు ముగిసినా ఇచ్చిన సమయంలోపు వివరాలు అప్డేట్ చేసుకోలేదని చింతిస్తున్న వారికి ఇది మంచి అవకాశం లభించింది. ఫ్రీ ఆధార్ అప్డేట్ అవకాశాన్ని మరో 3 నెలలు పొడిగిస్తున్నట్లు యుఐడిఐ ప్రకటించింది. అంటే సెప్టెంబర్ 14, 2023 వరకు ఇక ఉచితంగా ఆధార్ కార్డులలోని వివరాలకు అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డులతో ఆధార్ కార్డుదారులు వివరాలు అప్డేట్ చేసుకోవడం, గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 14 వరకే ఉన్న ఈ అవకాశం ఇప్పుడు సెప్టెంబర్ 14 వరకు లభించింది. జూలై 9, 10లలో జరిగే ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల్ ఉత్సవాలు ఏర్పాట్లకు సంబంధించి మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, జలమండలి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకునేందుకు పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. బోనాలు తీసుకొచ్చి మహిళలకు ప్రత్యేకంగా 2 క్యూ లైన్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలు పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు, బారికేడ్లు, నీటి వసతి, వాలంటీర్లు సంయుక్తంగా పనిచేయాలన్నారు. రాజకీయాలకు తావు లేకుండా అమ్మవారి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు. హైదరాబాద్ నగరంలో అన్ని దేవాలయాలకు బోనాల ఉత్సవాల నిమిత్తం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఉజ్జయిని మహాకాళి జాతర ఆషాఢ మాసం రాబోతుంది, మన అందరికీ తెలుసు. వచ్చే నెల 9, 10 సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి జాతర లక్షలాది మంది సమక్షంలో జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఆ రోజు బోనాల పండుగతో పాటు పొద్దున్నే మధ్యరాత్రి 2:30-3 గంటల నుంచే మా అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళందరూ బోనాలు అమ్మవారికి సమర్పించడం, భూతరాజుల ఊరేగింపు, తొట్టెల ఊరేగింపు, సాయంత్రం పలారం పండ్ల ఊరేగింపు మరి అంగరంగ వైభవంగా జరుగుతుంది, మనందరికీ తెలుసు. అదేవిధంగా మండే మరి పొద్దున్నే రంగం కార్యక్రమం ఉంటుంది. 22వ తారీఖు ఈ నెల గోల్కొండలో ప్రారంభమవుతుంది. జగదాంబిక అమ్మవారి నుంచి బోనాలు స్టార్ట్ అయితే మరి 9, 10 జూలై ఇక్కడ జరుగుతుంది. ఓల్డ్ సిటీ కానీ, హైదరాబాద్ సిటీ అంతా ఉమ్మడి దేవాలయాలు కానీ, కార్వాన్ కానీ, మొత్తం ఎంటర్ అంబర్పేట్, ముషిరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, జుబ్లీన్స్ అన్నీ కలిపి 17, 18 జరుగుతాయి. స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ, కొంతమంది పెద్ద మనుషులు కూడా ఉన్నారు ఈ ప్రాంతంలో, వాళ్ళు కూడా వారి అందరి సహకారం తీసుకొని జాతరని గొప్పగా చేయాలనేటువంటిది. మీరు చూస్తే ఈ యొక్క టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కానీ సివరేజు, వాటర్ లైన్లు, దాంతోపాటు సిమెంట్ రోడ్లు అద్భుతంగా వేసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. ఢిల్లీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల జూన్ 19, 20, 21 తేదీలలో బోనాలు ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఆలయ కమిటీ తెలిపింది. జూన్ 19వ తేదీన తెలంగాణ భవన్లో ఫోటో ఎగ్జిబిషన్, 20న ఇండియా గేట్ నుంచి అమ్మవారి ఘట్టాను ఊరేగింపుగా తీసుకుని తెలంగాణ భవన్లో ప్రతిష్టాపన చేస్తామన్నారు ఆలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్. 21న పోతురాజు బోనాల సమర్పణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులచే వివిధ కళారూపాలను ప్రదర్శించనున్నారు. అనంతరం అంబేద్కర్ ఆడిటోరియంలో ముగింపు కార్యక్రమం జరగనుంది. పాదబస్తీ లాల్ దర్వాజా శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు జూలై 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం 115వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు రాజేందర్ యాదవ్. దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేస్తుందన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయానికి రంగులు వేయడంతో పాటు రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించనున్నారు. జూలై 16వ తేదీన అమ్మవారికి బోనాలు సమర్పణలు, రాత్రికి ప్రపంచ శాంతిని కోరుతూ శాంతి కళ్యాణము నిర్వహిస్తామన్నారు. జూలై 17వ తేదీన పోతురాజు స్వాగతం, భవిష్యవాణి వినిపించే రంగం, అమ్మవారి ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. వివిధ కార్యక్రమాలు అండ్ సాంస్కృతిక కార్యక్రమాలు వారం రోజుల పాటు జరుగుతాయి. 9వ తేదీన అమ్మవారి ఘటాల ఊరేగింపు కాశీనాథ విశ్వనాథ దేవాలయం శాలిబండ నుంచి ప్రారంభమై పురవీధుల గుండా ఓల్డ్ సిటీలో ఉన్న అన్ని దేవాలయాలకు చేరుకుంటాయి. దానికి ఆలయ కమిటీ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈ వచ్చే నెల 16వ తేదీన బోనాల ఉత్సవానికి మరి మరుసటి రోజు జరిగే
ఊరేగింపు కార్యక్రమం అండ్ పోతరాజ్ కార్యక్రమాలకు అన్ని విధాల ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకుంది. మన రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ నుంచి దాదాపు 100 మంది కళాకారులు ఢిల్లీ రాబోతా ఉన్నారు. అదే విధంగా ఆలయ కమిటీ వారు అందరూ కూడా దాదాపు 100-150 మంది వరకు అమ్మవారి భక్తులుగా ఢిల్లీలో మన ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి 18వ తారీఖు నుంచి భారీ ఊరేగింపుగా బయలుదేరబోతా ఉన్నారు. ఢిల్లీలో మనకి 19th రోజు అందరూ చేరుకుంటారు. 19th రోజు ఈవినింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అనంతరం అక్కడ మన బోనాల సంస్కృతికి సంబంధించినటువంటి గత 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫోటోలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి ఢిల్లీలో తెలంగాణ భవన్లో నిర్వహిస్తాం. దాంతోపాటు నెక్స్ట్ డే మన దేశానికే ఒక ఐకాన్గా ఉన్నటువంటి ఇండియా గేట్ నుంచి మనం ప్రొసెషన్గా మన ఉత్సవాలను ప్రారంభించుకొని తెలంగాణ భవన్ వరకు చేరుకొని అక్కడ ఘటస్థాపన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో తలసాని శ్రీనివాస్ యాదవ్, మళ్ళీ బోయిన్పల్లి వినోద్, మందా జగన్నాథం, కేశవరావు గారు వీళ్ళందరి సహకారంతో బ్రహ్మాండంగా ఈసారి బోనాలోత్సవం జరుగుతున్నది. ఈసారి అందరూ కలిసికట్టుగా ఎన్నడూ లేని విధంగా ఈసారి కలిసికట్టుగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మన పాతబస్తి బోనాలు. ఈ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. మన ఆలయ కమిటీ తరఫు నుంచి మాజీ చైర్మన్లు, మన ఆలయ కమిటీ సభ్యులు, ఇక్కడ పాత నగర వాసులందరూ మనకందరూ మరియు ముఖ్యంగా మీడియా మిత్రులు బాగా సహకరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో పల్లి ప్రగతి దినోత్సవంలో మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే గోగిండి సునీత పాల్గొన్నారు. తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత ఎలా ఉందో ప్రజలు విశ్లేషించుకోవాలని మంత్రి ఎర్రపల్లి అన్నారు. సీఎం కేసీఆర్లో అభివృద్ధి చేసిన నాయకుడు ఎక్కడా లేడన్నారు. సమైక్య రాష్ట్రంలో గ్రామాలు అంతగా అభివృద్ధి చేయలేదన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక పల్లెలను ప్రగతి నియమాలుగా చేశారన్నారు ఎర్రబెల్లి. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని సర్వనాశనం చేయశాయని ఆరోపించారు. గుండాల మండలం అభివృద్ధి జరిగింది అంటే అది తెలంగాణ వచ్చిన తర్వాతే అని అన్నారు. గుండాల మండలాన్ని దత్త తీసుకుంటున్నట్లు తెలిపారు. కూర్చుని మాట్లాడతారు కొంతమంది. ఏమైంది నేను ఒక్కటే భారతదేశం అంతా కూడా నీటి వనరులు పడిపోయినాయి. ఒక తెలంగాణ రాష్ట్రంలో నీటి వనరులు పెరిగినాయి, అది కేసీఆర్ దేవల్ల. ఇలా గుండాలకు నీళ్లు కావాలంటే నేను మీ ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి గుండాలకు నీళ్లు పెట్టుకోవట దేవుడు ఆపుకొని మీ గుండాలను తోడిస్తాం. గుండాల నిండిన తర్వాత దేవుడు ప్రవేశపోతున్నా, ఎందుకంటే గుండాల దూరం ఉన్నది, అది కరువు ప్రాంతం కాబట్టి మీరు బాగుండాలే. అది కొంత వాటర్ పర్వాలేదు, మీ వాటర్ ఫుల్గా రావాలని మీకు మొదలు వదిలిపెట్టిన తర్వాత మీ మా చెల్లె మీద ప్రే అభిమానంతో మీకు వదిలిపెట్టున్నారు. ఈ గుండాల మండలానికి నీళ్ళు వస్తున్నాయి, అది కేసీఆర్ దయవల్ల. మన అందరం కూడా ఇది కృతజ్ఞత చూపెట్ట మన పిల్లల కోసం. గుండాలలో నాకెక్కే రామకృష్ణారెడ్డి గారు మొదటి నుంచి కూడా మాకు నీళ్లు కావాలని నా దగ్గర కొట్లాడేది. మా గుండాల మండలం అటున్నది ఇటు మార్చుకొని మాట్లాడేది. గుండాల మండలంలో నీళ్లు రాకముందు 50,000 రూపాయలకి ఇక్కడ ఉండేది. నీళ్ళు వచ్చిన తర్వాత నేను ఇక్కడ అడిగిన ఒక్కొక్కరిని ఎంతున్నది అంటే 50,00,000 అంటారు, 1,00,000 అంటారు. అదే ఉద్యోగి కేసు గట్టిగా చప్పట్లు పెట్టారా. మహిళలకు క్యాన్సర్పై అవగాహన కల్పించడం పట్ల టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా కృషి అభినందనీయమని పలువురు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ ఆధ్వర్యంలో నాంపల్లోని కార్యాలయంలో మహిళా ఉద్యోగులకు క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ ఉచిత స్క్రీన్ టెస్టులు నిర్వహించారు. మహిళలకు పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యక్రమంలో అతిథులుగా వాణిజ్య పనుల శాఖ కమిషనర్ నీతు ప్రసాద్, ఎంఏ క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ జయలత, పింకిల్ జాన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిఐజి సుభాష్ని, పెన్షన్ పేమెంట్ జాయింట్ డైరెక్టర్ వసుంధర, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ పల్లి సుబ్బలక్ష్మి, సీమా ముజీబ్ పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్న ముజీబ్ను ప్రశంసించారు అధికారులు.
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ముసీబ్. రానున్న రోజులలో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టి అందరినీ ఆదుకునేందుకు కృషి చేస్తామన్నారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉంటారన్నారు. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 19 సంవత్సరాలు పూర్తయి. 10వ సంవత్సరంలో పోయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక కార్యకలాపాలు మరి శుభ సందర్భాన్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణ ఎన్జిఓస్ హైదరాబాద్ జిల్లా కూడా ముఖ్యమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు, గౌరవనీయులు, కమర్షియల్ ట్యాక్సెస్ కమిషనర్ ఐఏఎస్ మేడం నీతి ప్రసాద్ గారు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జోనల్ డిఏజీ మేడం ట్వింకిల్ జాన్ గారు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మరొక డిఏజీ మేడం సుభాషిణి గారు, జాయింట్ డైరెక్టర్ పెన్షన్ పేమెంట్ మేడం వసుంధర గారు, మరి గౌరవ పెద్దలు మిగతా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మా హైదరాబాద్ జిల్లాలో ఉన్న మహిళలు, యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు, ప్రాథమిక ఉద్యోగులు అందరూ కూడా దాదాపు 500 మంది ఈరోజు హాజరు రావడం జరిగింది. మరి ముఖ్యంగా మైలి నవాజే క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ మేడం సుధా గారి చొరవతోని మరి వారి సిబ్బంది, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది వారందరూ కూడా శివకుమార్ జ్యోతి మేడం గారి అధ్యక్షతన మరి కార్యక్రమం కూడా మరి సజావుగా జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే కేవలం జీతభత్యాల కోసం కాదు, తెలంగాణ ఎన్జిఓ ఉద్యోగులకు ప్రభుత్వానికి అనుసంధానకర్తగా పనిచేస్తామని మరోసారి నిరూపించడం, ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి కేబినెట్కి కూడా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నీ కూడా అతి త్వరలో పరిష్కరించాలని శుభ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. కళ్లకు గంతలు కట్టుకొని ఐస్ క్రీమ్ రుచి చూసి అది ఏ ఫ్లేవరో చెప్పగలరా? అయితే మీరు ఎక్కువ ఫ్లేవర్స్ గురించి 100,000 రూపాయలు నగదు బహుమతితో పాటు 40,000 విలువైన డొమెస్టిక్ హాలిడే ట్రిప్ ప్యాకేజీ దక్కించుకోవచ్చు. వినూత్నంగా ది గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టెస్టింగ్ ఛాలెంజ్ 2 ఎడిషన్ను హైబీచ్ టీవీ ఆధ్వర్యంలో హైటెక్స్లోని హైదరాబాద్ మైదాన్లో ఎక్స్పో సెంటర్గా వేదికగా 18వ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ ఛాలెంజ్కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మెర్క్యూరీ హోటల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైబీచ్ టీవీ ఎండీ రాజగోపాల్, సినీ నటి కిషోరి దాత్రక్, విజయ్ డైరీ చైర్మన్ సోమ భరత్ కుమార్ పాల్గొని పోస్టర్కు ఆవిష్కరించారు. ఐస్ క్రీమ్ ప్రియులకు ఈ ఛాలెంజ్ పండుగ లాంటిదన్నారు సీనియర్ సినీతార కిషోరి దాత్రక్. ఐస్ క్రీమ్ ఆస్వాదిస్తున్నానే 100,000 రూపాయలు గెలుచుకునే అవకాశం వినూత్నంగా ఉందన్నారు. ఎక్కువ ఫ్లేవర్లు గుర్తించిన వారికి మొదటి బహుమతి 100,000 రూపాయలతో పాటు 2వ బహుమతి 50,000, 3వ బహుమతి 25,000, మరో 10 మందికి 5,000 నగదు బహుమతి డొమెస్టిక్ హాలిడే ట్రిప్ అందిస్తున్నారని పేర్కొన్నారు. ఛాలెంజ్లో పాల్గొంటున్న వారికి 250 రూపాయలకు చెల్లించి కళ్లకు గంతలు కట్టుకుని పాల్గొనాలని నిర్వాహకులు తెలిపారు. ఉత్సాహికులు బుక్ మే షోలో పేటీఎం ఇన్సైడర్ టికెట్ బుక్ చేసుకోవాలని, ఇతర వివరాలకు 8340974747 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. అందరికీ నమస్కారం. ఈ సంస్థ హైబేజ్ ఏదైతే ఉందో ఫస్ట్ మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు, మీరు కొలాబరేట్ కావాలి ఈ ప్రోగ్రామ్కి సో దట్ కొంచెం బాగుంటుంది అని. ఈ ఐస్ క్రీమ్ ప్రోగ్రామ్ ఏంటి, అసలు విజయ్ డైరీకి ఏం సంబంధం అని నేను తన రాజగోపాల్ గారిని అడగడం జరిగింది. వారు కొన్ని విషయాలు చెప్పారు. అయితే నేను ఒక 6-7 మంత్స్ క్రితమే తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్కి చైర్మన్గా అపాయింట్ కాబడ్డాను. అప్పటి నుంచి మేము కొంత ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. మిల్క్ రిలేటెడ్ బిజినెస్ ఇప్పటి వరకు ఓన్లీ 3 ఏరియాస్లోనే ఎక్కువ ఆక్యుపై అయి ఉన్నది. ఒకటేమో మిల్క్, సెకండ్ వచ్చేసేసి కార్డ్. ఆశ్చర్యకరంగా ఏంటంటే నేను ఈ మధ్యకాలంలో తెలుసుకుంది, థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూస్ ఆఫ్ మిల్క్ ఏంటంటే ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఎప్పుడైతే తను మాట్లాడుతూ ఉన్నాడో, మేము అంత ఉనిపై ఒక 1 మంత్ క్రితము మా బోర్డ్ మీటింగ్లో మేము ఒక రిజల్యూషన్ పాస్ చేసుకున్నాము. వి హావ్ టేకన్ ఏ డెసిషన్ ఏంటి అంటే ఒక అఫోర్డబుల్ ఐస్ క్రీమ్ని మార్కెట్లోకి తీసుకురావాలి, విజయ్ డైరీ కొత్త ట్రేడ్మార్క్ కింద తీసుకొని రావాలనేది. పర్పస్ ఆఫ్ అఫోర్డబుల్ ఐస్ క్రీమ్ ఏంటి అంటే ఐస్ క్రీమ్ అనేది కొంచెం డబ్బులున్న వాళ్ళు కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్, కానీ మీ పిల్లలకి ఆస్పిరేషన్స్ ఉంటాయి, పేదవాళ్ళకి ఆస్పిరేషన్స్ ఉంటాయి, మార్జినల్ లైఫ్ గడుపుతున్న అనేక మందికి ఆస్పిరేషన్స్ ఉంటాయి. వీళ్ళందరికీ అందుబాటులోకి పోయేదానికోసము ఒక అఫోర్డబుల్ ఐస్ క్రీమ్ని విజయ్ డైరీ తీసుకురాబోతుంది. దానికి కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకున్నాం.
అండ్ హోప్ఫుల్లీ నేను ఆల్ ది సిక్స్ కరెక్ట్ చెప్పాను. అండ్ ద గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ నేను ఇట్స్ వెరీ ఇన్నోవేటివ్ యాక్చువల్లీ, ఫస్ట్ టైం వింటున్నాను. ఇలా 250 రూపీస్కి పార్టిసిపేట్ చేసి అండ్ ఫ్రీగా ఐస్ క్రీమ్స్ ఇస్తున్నారంటే ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. అండ్ నేను ఎక్కడ వినలేదు ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ అలాంటివన్నీ, బట్ దిస్ ఈస్ అ గ్రేట్ ఇనిషియేటివ్. అండ్ విజయ తెలంగాణ వాళ్ళు దే ఆర్ కమింగ్ అప్ విత్ న్యూ ఐస్ క్రీమ్స్ ఆల్సో, సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. అండ్ నన్ను ఈ ప్రెస్ మీట్కి పిలిచినందుకు ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రాజ్గోపాల్ గారు. రాజ్గోపాల్ అంకుల్, సో బేసికలీ రెగ్యులర్గా తినే అమ్మాయి అయితే కాదు, ఎప్పుడన్నా తింటే ఐ ట్రై డిఫరెంట్ డిఫరెంట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్, దట్స్ ద రీజన్ నేను ఈరోజు అన్ని గెస్ చేయగలిగాను. సో బయటికి వెళ్ళినప్పుడు సతాయించి అలాంటి అమ్మాయిని అయితే కాదు, బట్ బయటికి వెళ్ళినప్పుడల్లా తినను. ఎప్పుడైతే తింటానో ఐ ట్రై న్యూ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్, సో దాట్ యునో అదే ఫ్లేవర్ ఎందుకు తినడము, కొత్త ఫ్లేవర్ ట్రై చేద్దామని. సో ఐ థింక్ అందుకే ఐ కుడ్ గెస్. పార్టిసిపేట్ చేయొద్దు అన్నారు ఎందుకంటే నేను అన్ని గెస్ చేశానని చెప్పేసి. నేను వస్తాను. ధర్మపురి శాసనసభ స్థానానికి 2018లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు ఫేళ్లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్కు సీల్ వేయడంలో లోపాలపై హైకోర్టుకు ఈసీ కమిటీ రిపోర్ట్ అందించింది. ఈవీఎంలు ఫేళ్లను భద్రపరచడంలో విధానపరమైన లోపాలను గుర్తించినట్లు కమిటీ పేర్కొంది. స్ట్రాంగ్ రూమ్కు 2 తాళ్లలు వేయలేదని తెలిపింది. అప్పటి జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఏ శరత్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి భిక్షాపతి, డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి రాజేశం ఎన్నికల కమిషన్ సూచనలు అమలు చేయలేదని తెలిపింది. 2 తాళాలు వేయాలన్నా ఈసీ ఆదేశాన్ని అమలు చేయలేదని, రిటర్నింగ్ అధికారి నుంచి తాళాలు తీసుకోవడానికి రాజేశం ఆసక్తి చూపలేదని కమిటీ వివరించింది. ఎన్నికల అధికారులు రవి, యాస్మిన్ కూడా తాళాలు తీసుకోలేదని పేర్కొంది. 2018 ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ రావుపై స్వల్ప మెజార్టీతో టీఆర్ఎస్ కోప్పుల ఈశ్వర గెలుపొందారు. ఫలితాల వెల్లడిలో అవకతవకలు జరిగాయంటూ లక్ష్మణ్ రావు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కమిటీ తన రిపోర్టును హైకోర్టుకు సమర్పించింది. ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఆరిజిన్ డైరీ పాల కంపెనీ భాగస్వామి షేజల్ నిరసన తెలిపింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపింది షేజల్. 25 రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్నా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది షేజల్. ఆడపిల్ల వైపు అసభ్యంగా చూసే గుడ్ల పీకుతాని కేసీఆర్ అన్నారని, ఎమ్మెల్యే చిన్నయ్య వేధింపులపై 100 రోజులుగా పోరాడుతున్నా కనిపించడం లేదని అని ప్రశ్నించింది. నా బాధ సీఎం కేసీఆర్కు వినిపించడం లేదా అని అన్నారు. రాష్ట్రంలో న్యాయం జరగడం లేదనే ఢిల్లీలో పోరాటం చేస్తున్నట్లు తెలిపింది. తక్షణమే చిన్నయ్య పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, చిన్నయ్యపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరింది. లేదంటే బీఆర్ఎస్ ఆఫీస్ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని పేర్కొంది షేజల్. హైదర్నగర్లోని 172 సర్వే నంబర్ భూముల వివాదానికి పరిష్కారం దొరికింది. గోల్డ్ స్టోన్ ప్రసాద్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 196.18 ఎకరాల భూమి త్రివేణి ప్లాట్ యజమానులకు చేదుతుందని తీర్పును సర్వోత్తరం న్యాయస్థానం వెలువరించింది. కుక్కట్పల్లి మండలం హైదర్నగర్లోని సర్వే నంబర్ 172లో త్రివేణి ప్లాట్ ఓనర్స్ గోల్డ్ స్టోన్ ప్రసాద్ మధ్య ఉన్న భూ వివాదాన్ని అనంతరం సుప్రీంకోర్టు ఆ స్థలం త్రివేణి ప్లాట్ ఓనర్స్కు చెందనున్నట్లు తీర్పును వెలువరించింది. త్రివేణి ప్లాట్ ఓనర్స్ తెలిపారు. 172 సర్వే నంబర్లో 196.18 ఎకరాల భూమిని సెట్వినాబాద్ కాలనీ ప్లాట్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, శ్రీ సత్యసాయి సొసైటీ ప్లాట్ ఓనర్ల వెల్ఫేర్ అసోసియేషన్, జయానగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీ సాయి గణేష్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొనుగోలు చేసినప్పటి నుండి భూమి వివాదంలో చిక్కుకుందన్నారు కమిటీ సభ్యులు. భూమి తమకు చెందుతున్నట్లు గోల్డ్ స్టోన్ ప్రసాద్, అతని అనుబంధ సంస్థలు సమీనా కౌసర్, హామీదునిసా బేగం, ఫరదుని ఖాన్లు పర్చనన్నారు. అప్పటి నుండి భూమిని కొనుగోలు చేసిన వారంతా కలిసి త్రివేణి ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించామని తెలిపారు. మా ప్రత్యర్థులు చాలా జాయింట్ పర్సనాలిటీస్, వాళ్ళని ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదు. దీంట్లో ఒక్కొక్కరికి ఇంట్లో దీంట్లో మాకు కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకోవాల్సిన అవసరం, కృతజ్ఞత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఏదో ఒక రకంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాట సాయం కానీ రకరకాలుగా రకరకాల అధికారులు కూడా మాకు సహాయం చేసిన వాళ్ళందరికీ
ఇంకా రేపు రాబోయే కాలంలో కూడా మేము అధికారుల దగ్గరికి పోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో చాలా చిన్న చిన్న విషయాలని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల మేము అందరి దగ్గరికి పోయి మేము ఈ భూములను ఎవరికి వాళ్ళ ఎవరి వాళ్లకు అందజేసే ప్రయత్నం మేము మిగతా కార్యక్రమాన్ని చేపట్టి చేస్తాము. ఈ విషయంలో పత్రికా విలేకరులు మీకు మీ సపోర్టు మీ బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామరంగారెడ్డి ఏర్పాటు చేసిన మోర్చా సమస్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ జాతీయ బీసీ కమిషనర్ ఆజారి. రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజలను కేసీఆర్ కుటుంబం గురించి ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని ఆచారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజలకు వివరించాలని కార్యకర్తలు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎల్బీనగర్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. 2024లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మొదటి చైర్మన్ గా ఎల్బీనగర్ చైర్మన్ అయినటువంటి మన అన్న ఆకుల రమేష్ అన్న మన మధ్యలో గెలిసి లేకపోవడం ఇది తీరని బాధగా మనందరి హృదయాలలో ఉంటుంది. ఇంతమందిని గెలిచి అది గెలిపించుకోలేకపోయినాం కాబట్టి ఈ బాధ కూడా అది ఎప్పటికీ మన హృదయంలో ఉంటుందని చెప్పి బాధపడుతూ మన మధ్యలోనే అనేక బాధ్యతలు నిర్వహించి ఈ పక్కల్లే జన్మించినటువంటి స్వామిగౌడు కూడా మన మధ్యలో లేకపోవడం ఒక దురదృష్టంగా బాధగా జప్తి చేస్తూ సుభాష్ రెడ్డి అన్న కూడా చైర్మన్గా గెలిచి తను కూడా ఈ నియోజకవర్గంలో ఈ పార్టీ ప్రాణం పోయేంత వరకు జెండా నిడవకుండా పనిచేసినటువంటి పెద్దల అన్నగారు దత్తం సుభాష్ అన్నగారు వారి పుత్రుడికి కూడా ఆ ప్రజలు న్యాయం చేసి గెలిపించినట్టు చాలా సంతోషం.